ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటిని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ముట్టడించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కృష్ణా జిల్లా బంటుమిల్లిలో టీడీపీ మండల నాయకులు ధర్నా నిర్వహించారు. జోగి రమేష్ ను అరెస్టు చేసి కేసులు పెట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి బొర్రా కాశీ, ఇల్లూరి లీలాకృష్ణ, జొన్నలగడ్డ కొండలరావు, భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళటం శోచనీయం. చాలా దారుణమైనటువంటి సంఘటన. ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఒక 4-5 వెంటేసుకుని ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేయటం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ జోగి రమేష్ని క్రిమినల్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, జోగి రమేష్కి ఈ రోజున రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మహిళల యొక్క మానాలకి దిక్కు లేదు. ఈరోజున రాష్ట్రంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజువారీ కూడా ప్రజలపైన ట్యాక్సులు వేస్తూ, రకరకాల పన్నులు వేస్తూ ప్రజల యొక్క భారాన్ని మోపుతూ ఉన్నారు. ఈరోజున ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. అవన్నింటినీ కూడా మర్చిపోయి వాటిని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వైసీపీ నాయకులు పూనుకుంటా ఉన్నారు. దీనికి నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, తిరగనివ్వరంట. చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి తిరగనివ్వరంట. మరి మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు. మరి అంబేద్కర్ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అయితే మనందరం కూడా అందరం సమానమే, మనందరం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన జోగి రమేష్ గారు చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యాంగాన్ని రచించారంట. ఆ రాజ్యాంగం ప్రకారం అయితే మరి ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద నడవకూడదు, ఎవరో కూడా ఎటువంటి సమస్యలు చెప్పుకోకూడదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడకూడదు, సమస్యల మీద మాట్లాడకూడదు. ఎవరికైనా మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే, వారి సమస్యల మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పి మీ సొంత రాజ్యాంగం చెప్తుందేమో కానీ అసలు మెయిన్ రాజ్యాంగం మన అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో మరి దాని ప్రకారం అయితే ప్రజలందరూ కూడా సమానమే. అది గుర్తుంచుకోండి. మీ సొంత రాజ్యాంగంలో ఇక్కడెక్కడ పనికిరావు. దయచేసి ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని బుద్ధి తెచ్చుకొని మళ్ళా కనుక ఇటువంటి సంఘటన ఎప్పుడైనా చేస్తే కనుక ఊరుకునే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా